బారిస్టర్ పార్వతీశం ఎన్నిసార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలనిపించే రచన బారిస్టర్ పార్వతీశం ఇది హాస్య రచన ఎప్పుడూ దూర ప్రయాణం చేసేరగని పార్వతీశం ఒక్కసారిగా ఇంగ్లాండ్ ప్రయాణం అవుతాడు నిడదవోలులో రైలు ఎక్కడం మొదలుకొని స్టీమర్లో ఇంగ్లాండ్ చేరే వరకు పార్వతీశం చేసిన ప్రయాణాన్ని ఆత్మకథ రూపంలో ఉత్తమ పురుష కథనంలో రకరకాల అనుభవాల్ని రచయిత శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి ఈ నవలలో చిత్రించారు ఎప్పుడూ పట్టణాలు నగరాల మొహం ఎరుగని పార్వతీశం ప్రవర్తన వేషధారణ హాస్యస్ఫూరకంగా ఉంటాయి ఇందులోని చాలా విషయాలు ఇప్పటి వారికి చాలా మామూలుగా అనిపించవచ్చు కానీ ఆ కాలంలో అదొక వింత శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై రెండో సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీన గండ్రేడు గ్రామంలో జన్మించారు తదనంతర కాలంలో ఆయన చాలా ప్రసిద్ధమైన రచనలు రచించారు ఆయన కలం నుండి వెలువడ్డ రచనల్లో బారిస్టర్ పార్వతీశం ప్రసిద్ధమైంది క్రీస్తు శకం పంతొమ్మిది ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ నవల మొదటి భాగం ప్రచురితమయింది ఆ తర్వాత చాలా కాలానికి రెండో భాగం మూడో భాగం కూడా పూర్తి చేశారు ప్రస్తుతం మీ ముందున్నది క్రీస్తు శకం పంతొమ్మిది ఇరవై ఐదో సంవత్సరంలో ప్రచురితమైన భాగం పార్వతీశం ఇంగ్లాండ్లో అడుగుపెట్టడంతో ఈ భాగం పూర్తవుతుంది తెలుగులో బహుకొద్ది మంది హాస్య రచయితల్లో ప్రసిద్ధుడు శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి ఎనభై రెండేళ్లు జీవించిన మొక్కపాటి క్రీస్తు శకం పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరం మార్చి నెలలో మరణించారు ఆయన ఆయన రాసిన బారిస్టర్ పార్వతీశం తెలుగు ప్రజల హృదయాల్లో చిరకాలం ఉంటాయి బారిస్టర్ పార్వతీశం పార్వతీశం ఇంగ్లండ్ ప్రయాణం నర్సాపురం దగ్గర మొగలతూరు మా కాపురస్థలం మా ఇంటి పేరు వేమురువారు నా పేరు పార్వతీశం నేను టైలర్ స్కూల్లో ఐదో ఫారం దాకా చదువుకున్నాను ఒకటి రెండేళ్లు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుంది కాదని ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావటము లేదని నా అభిప్రాయం అందుచేత వృధాగా ధనవ్యయము కాలవ్యయము కాలయాపన ఎందుకని నేను చదువు మానివేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది గనక సుఖంగా నిర్వ్యాపారంగా ఇంటి దగ్గర కూర్చుని దేశకాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడొకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్లి చదువుకోమని హితోపదేశం చేశాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణమును గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలు కష్టసుఖాలు నాలో నేను తర్కించుకుని అన్ని విధముల చేతను దేశటనము శ్రేయస్కారమని పైగా మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూసి గుట్టు మట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడికి వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయం చేసుకున్నాను మా తండ్రి వ్యవసాయదారుడు ఏమీ చదువుకున్నవాడు కాదు వట్టి అనాగరికుడు అందుచేత ఇటువంటి విషయము ఆయనతో చెబితే దీని సారస్యం గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నర్సాపురం వెళ్ళి నాలుగు రోజుల్లో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను ఇంగ్లాండ్ ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకములో చదివిన పాఠం వల్ల తర్వాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్లే మార్గము నాకు తెలుసును కానీ అక్కడికి తీసుకుని వెళ్లవలసిన సాధన సామాగ్రి ఏమిటో అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగి ఉన్నవాళ్లు ఎవ్వరూ లేకపోయినారు నరసాపురంలో ఉన్న దొరల్ని ఎవరినైనా అడుగుదాము అంటే నా అజ్ఞానాన్ని చూసి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళని అడగడం మానివేసి నా సహజ సూక్ష్మబుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని నుండి తీసుకువెడితే ఇంకా కావలసినవి తోవలోనో అక్కడికి వెళ్ళిన తర్వాతనో అనుకున్నాను అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకుని సూక్ష్మంలో తేల్చవలనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమీ తోచలేదు ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతావు కదా అనుకున్నాను అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్లు జాబితా రాసుకున్నాను దంతధవనానికి పది కచ్చికలు నలిపిన పొడుము నాలుక గీసుకోవటానికి కాసిన తాటాకు ముక్కలు ఇత్తడి చెంబు దంతధావనమైన తర్వాత స్నానము కదా అనుకున్నాను అందుకు అవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవటానికి రెండు అంగవస్త్రాలు స్నానానంతరము తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె తల దువ్వుకోవడానికి దేశవాళి దువ్వెన్న బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెము చాదు ముఖం చూసుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము తర్వాత ఆలోచించవలసింది దుస్తుల విషయం కదా అందుకు నాకు అవసరమని తోచినవి నాలుగు షర్ట్లు రెండు టైలు రెండు మేజోళ్ల జతలు మూడున్నర పెట్టి బూట్స్ జోడు అక్కడ సూట్స్ అవసరము గనకను చలిదేశం కనుకను పదిహేను రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగిల్చుకోవటం వల్ల నాకు చాలీ చాలకుండా తయారైన స్లాకులు సూట్లు రెండు ఇంగ్లాండ్ వెళితే మటుకు మన వేషం పూర్తిగా ఎందుకు మానవల్నని సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతి అవలంబితామని తలగుడ్డగా ఉపయోగించడానికి ఎనిమిది గజముల ఎర్రని జపాని సిల్కు ఇంకా ధరించవలసిన దుస్తులైన తర్వాత ఆలోచించవలసినది భోజనం కదా అనుకున్నాను అవసరమైనది ముందు మంచినీళ్లు తాగడానికి మరచెంబు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ల చేత అంటు తినకుండా మనమే స్వయంపాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను అక్కడ కూడా అన్నం ఎలాగా దొరకదు కదా రొట్టెలు కాల్చుకు తినవలసిందే గనక కొంత గోధుమ పిండి కొంచెం నెయ్యి రొట్టెలో నంచుకోవటానికి కొంచెం ఆవకాయ రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెనము స్టవ్వు స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు చిన్న సీసాలో స్పిరిటు భోజన సామాగ్రి అయిన తర్వాత కావలసిన సామాన్లను గురించి ఆలోచించాను చలి చలిదేశం కదా కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని నర్సారావుపేట దాని మీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత ఇంట్లో కుట్టినది కప్పుకోవడానికి నారింజ పండు రంగు సాలువ ఇవి కాక ఇంకా ఏమి ఉంటావని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకు వెళితే బాగుంటుందని తోచింది ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకుని వెళ్ళవలసినవేవీ కనపడలేదు ఇదంతా చూసి కొందరికి చాదస్తంగా కనపడవచ్చు కానీ వెళ్లేది దూరదేశం ఏ చిన్న వస్తువు మరిచిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకుని వెళ్ళాను ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవటానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను వెళ్ళటానికి తేలికగా ఉంటుందని చిన్న సీనారేకు పెట్టి చేయించి బంతి పువ్వు రంగు వేయించాను ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని శుభదినము నిశ్చయించుకొని వర్జ్యం లేకుండా కూడా చూసుకుని శకునం మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చొని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను మొగలితుర్రు నర్సాపురము ఇంకా చుట్టుపట్ల గ్రామాలు రెండు మూడు తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళిన వాడిని కాను ఇంతకాలము నర్సాపురంలో ఉన్న ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది ఇవాళ పడవలో కూర్చొని వెళుతూ ఉంటే మహా సరదాగా ఉంది స్టీమర్ మీద వెళ్ళడమన్నా ఇంతే కదా అనుకున్నాను రాత్రి దారిలో మినపరొట్టే సాతాళించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండ్లో రొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయినాను తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది మెళకో రావడంతోటే నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకుని దీర్ఘ నిశ్వాసము విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కి వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టిక్కెట్లు ఇవ్వండి త్వరగా అన్నాను ఏమిటా హడావిడి ఎక్కడికి ఏ రైలుకు అని ఆరంభించాడు ఆయన నేనెక్కడికి వెళితే ఎందుకు ఆయనకు నా వ్యవహారమంతా ఆయన తోటి చెప్పితే గుట్టు బయటపడుతుందని సరే అదంతా ఎందుకు లేండి ఇప్పుడు టికెట్ త్వరగా ఇప్పించండి అన్నాను నన్ను ఎగాదిగా చూసి టికెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలేదు కాసేపు ఉండమన్నాడు కొంచెం సేపైన తర్వాత ఆయన వచ్చినట్టు తెలుసుకుని వెళ్ళి టిక్కెట్టు ఇమ్మన్నాను ఆయన కూడా ఎక్కడికి అన్నాడు చెబుతాలండి టికెట్ ఇవ్వండి ఏమయ్యా యాళవు ఆలవు యావూరు పోతావయ్యా దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు ఇది ఎక్కడయ్యా వట్టి నాటపురం మాదిరి ఉండావే నీవు పూడ్చేది చెప్పకపోతే టికెట్లేస్తుందా ఇచ్చేదయ్యా పోయ్యా బుద్ధి లేదవలే ఉంది వాళ్ళంతా కాచుకున్నారు అని కేకలు వేశాడు దగ్గర వాళ్ళంతా నన్ను మందలించారు ఈ రైలు చాలా దూరం వెడుతుందండి చాలా చోట్ల ఆగుతుంది అందుచేత ఏ ఊరు మీరు వెళ్లాలో చెబితే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మళంగా హితోపదేశం చేశాడు ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్టు తోచింది అందుచేత టికెట్ ఇచ్చే ఆయనతోటి చెన్నపట్టణం వెళ్ళాలి అని చెప్పాను అనేసరికి చేసి ఎన్నా అయ్యా ఇది ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా వట్టి వల్లే ఉండావు పోయ్యా జల్ది పోయ్యా వాళ్ళంతా కాసుకున్నారు పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతిపెట్టి చూస్తావు పట్నం వండి సాయంకాలం వరకు రాదయ్యా అప్పుడు దాకా ఎక్కడనైనా పండుకొని తూంగయ్యా అన్నాడు నా దగ్గర వాళ్ళంతా నన్న అవతలికి తోసేశారు పోని కొంచెం సమర్థం తగ్గిన తర్వాత మళ్లీ వద్దామని వెళ్ళాను రైలు కాబోలు గంట కొట్టారు అప్పుడు మళ్ళీ పట్నం వండి ఎప్పుడు వస్తుందండి అన్నాను సాయంకాలం అన్నాడు ఆయన అలాగా సాయంత్రం దాకా ఉండాలా నాకు తొందర పని ఉందే అప్పుడు నా ముఖం కేసు చూసి ఓ తిరిగి వస్తేవా తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపు వేసుకుని చక్కా పోయినాడు మాస్టరు నా మీద చేత ఇలా అంటున్నాడేమో ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే వస్తీవా పట్నం మండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునే దానికి వస్తీవా ఒకసారి చెబితే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు అసలే అరవ్వాళ్ళంటే నాకు కోపం అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉంది నేను ఊరికే తెలియని విషయము నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడతాడేమని నాకు కోపం వచ్చింది నేను ఇంగ్లాండ్ పెడుతున్నాను జాగ్రత్త అని చెబుదామనుకున్నాను కానీ ఆయనను ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది అందుకని అబ్బే నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను ఏం జ్ఞాపకం వస్తున్నది అన్నాడతను మీ మొహం చూస్తే ఉలియాడిన తిరగటి రాయి మీ తలకాయ చూస్తే సున్నప్పిడత జ్ఞాపకం వస్తున్నవన్నాను అక్కడ ఉన్న నౌకర్లు ఏకంగా పక్కున నవ్వారు ఆయనకు ఉడుకు మొత్తనం వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు నేను పారిపోయాను అక్కడి నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను అక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు రెండు మర్చిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది అవేమిటంటే గదికి తాళం వేసుకోవటానికి చిన్న ఇత్తడి తాళము స్నానానంతరము బట్టలు ఆరేసుకోవడానికి కొబ్బరి పీచు చేంతాడు బట్టలు తగిలించుకోవడానికి నాలుగు పెద్ద మేకులు ఈ మూడు వస్తువులు కొనుక్కుని మళ్ళీ బసకు చేరుకుని సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్కు వచ్చాను టికెట్ల వేళ అయ్యింది నేను మళ్ళీ చిన్నపట్నానికి టికెట్లు పుచ్చుకున్నాను యువతలకు వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను మీరే ఊరు పెడతారు అన్నాడు వాడు ఆ ప్రశంస అని చక్కా పోయాను అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను ఈ రైలు ఎక్కవచ్చునా అని ఆయన అదే ప్రశ్న వేశాడు మీరే ఊరికి వెళ్తారని నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాను ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలన్నారు టికెట్ ఇవ్వడానికంటే ఊరు పేరు చెప్తే గానీ ఇవ్వటానికి వీలు లేదంటే చెప్పాను టికెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు వీళ్ళ రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను అయితే ఎక్కవచ్చు అన్నాడు ఎక్కాను రైలు కదలబోతూ ఉన్నది స్టేషన్ మాస్టర్ అక్కడే ఉన్నాడు రైలు కదిలింది ఆయన్ని పిలిచి ఏమండోయ్ మీకు తగిన శాస్తి చేశాలండి నేను రాజమహేంద్రవరం వెళ్లడం లేదు చిన్నపట్నం వెడుతున్నాను అని నవ్వుతూ చెప్పాను ఆయన ఆ పళంగా ఈలవేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు నేను దిగనన్నాను త్వరగా దిగవయ్యా అవుతోంది అంటే నేనెందుకు దిగాలి అన్నాను ఈ రైలు చన్నపట్నం వెళ్ళదు వేరే వస్తుంది వట్టి ఫూల్లాగా ఉన్నావు దిగు ఫూల్ అని మాటలు మిగలకండి నేను దిగను అంటే రైలులో వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు ఇంతలోకే గార్డు వచ్చాడు నన్ను బలవంతంగా దించాడు రైలు వెళ్ళిపోయింది నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి స్టేషన్ మాస్టర్ కొంచెం జాలి వేసి పట్నం బండి ఇంకొక గంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది ఆగి ఆగడంతో ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకుని ఎక్కబోయాను ఒక మెట్టు ఎక్కి రెండో మెట్టు మీద కాలు వెయ్యబోతూ ఉంటే వెనక నుంచి ఎవరో తోశారు ఆ అదురుకు నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనక ఉన్నవాడి పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్ల కాళ్ళ మీదో దభీమని పడ్డది నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను ఆ పళంగా చెయ్యి జారి నా వెనకవాడి మీద నేను నా వెనకవాడు నా సహితంగా వాడి వెనక వాళ్ల మీద పడ్డాం మేము కింద పడ్డామని జారిపడ్డానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు కొందరు మీద నుంచి నడిచిపోయి రైలెక్కారు నేను లేచి నిమ్మళంగా సామాను సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సాశంగా రైలు ఎక్కిన తర్వాత చూసుకోవచ్చునని ముందు రైలు రైలు రైలెక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను హఠాత్తుగా రైలు కదిలింది నా వెనక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి పడ్డాను ఆవిడ నాలుగు ఆశీర్వచనములతోటి ముందు గెంటింది నా ఎదుట బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమోడ్పు కన్నులతో ఆనంద పరవశుడై ఉన్న కాపు మీద పడ్డాను ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమంది నేను మొర్రో అన్నాను ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకుని అతను ఆనందం ఇంత బరువెక్కిందేమో అని చూశాడు కాబోలు కెవ్వు అని కేకవేసి ఏ పాము మీద పడితే తోసివేసినట్టు నన్ను తోసివేశాడు ఎదుట ఉన్న పైన పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయంతో ఎలాగో తప్పించుకుని తల్లిమీద పడ్డాను మళ్ళీ ఆవిడ తోసయపోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను రైలులో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడం ఆరంభించారు ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్ళని కౌగిలించుకుంటానో అని భయపడి నాకు కూర్చోవటానికి కొంచెం స్థలం ఇచ్చారు పైబల్ల మీద పెట్టి పెట్టి దానిమీద మడతమంచము చాప పెట్టి ఇవన్నీ కలిపి పైన గొలుసు కనపడితే దానికి వీటికి సాయంత్రం కొన్న చేంతాడు వేసి లాగి బిగించి కట్టాను ఇంక సామాన్లకి పర్వాలేదు కదా అని సుఖంగా కూర్చున్నాను ఇంతట్లోకే ఎందుకో రైలు ఆగింది అంతా తొంగి చూశారు ఇంకొక క్షణానికి గాడులు ఇద్దరు మా పెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరిలాగారన్నారు ఎవ్వరూ మాట్లాడలేదు పైకి చూశారు నా కేసు చూపించి ఈ ఎవరిది అన్నారు మళ్ళీ ఏం పుట్టి మునిగిందో అని హడలిపోతూ నాదేను అన్నాను ఎందుకలా గొలుసు కట్టావు సామాను రైలు కుదుపుకు కింద పడిపోకుండాను జాగ్రత్తగా ఉంటుందని అలా కట్ట పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడం ఆరంభించారు గాన్లు యాభై రూపాయలు జరిమానా ఇవ్వమన్నాడు నా దగ్గర ఏమీ లేదు ఇచ్చుకోలేను క్షమించమని ప్రాధేయపడ్డాను ఆఖరుకు ఎలాగైతేనేమి నా సామానుని గొలుసుని విప్పివేయమని వాళ్ళు చక్కా పోయినారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నా అపరాధం ఏమిటని పక్కన ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను ఇంకా కాసేపటికి రైలు మళ్లీ ఆగింది నా పెట్టెలో కొందరు దిగారు మరికొందరు ఎక్కారు కాసేపు ఉండి మళ్లీ బండి బయలుదేరింది నా పక్కన ఒక వితంతువు సుమారు నలభై సంవత్సరాల మనిషి నా వైపు వీపు పెట్టి కాళ్ళు బల్ల మీదకి చాచుకుని కూర్చుంది కొంతసేపటికి కొనికిపాట్లు పడడమో మొదలుపెట్టింది మన దేశ దారిద్ర్యము ప్రజల అజ్ఞానము వితంతువుల దుర్భర అవస్థ ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ ఈ దేశము ఎప్పుడు ఏ రీతిని బాగుపడుతుందా అనుకుంటూ అయినా మంచి కాలం సమీపిస్తోంది నేను మూడు నాలుగు సంవత్సరాల్లో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కష్టాలను అనుకుంటూ నేను నిద్రపోయాను రకరకాల కళ్ళు వచ్చాయి కొంతసేపటికి మెలకు వచ్చింది నేను లఘు సంఖకు వెళ్ళవలసి వచ్చింది ఎక్కడికి వెళ్ళడానికి ఏమి చెయ్యటానికి తోచింది కాదు ఒక్క మాట రైలు ఆగితే బావుండును దిగి వెళ్ళి గొలుసు లాగదామా అనుకుని యాభై రూపాయలు జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక్క మాట ఆపమని గారిని కేక వేశాను నా కేక ఎవళ్లకీ వినపడలేదు కడుపు ఉబ్బుకు వస్తోంది ఏమీ తోచింది కాదు అక్కడ కూర్చున్న పెద్ద మనిషిని ఒక ఆయన్ను పలకరించి నా అవస్థ చెప్పి ఇలా కేక వేశాను ఎవళ్ళు పలకలేదు ఎలాగా అని అడిగాను ఆయన నవ్వి అబ్బాయి వట్టి వెర్రివాడి వలె ఉన్నావు మనకు కావలసి వచ్చిన చోటల్లా రైలు ఆపరు ఇక్కడే గది ఉంది ఒకటికి వెళ్ళవలసి వచ్చినా రెంటికి వెళ్ళవలసి వచ్చినా ఆ గదిలోనికి వెళ్ళవచ్చునని చెప్పి గది చూపించాడు వెళ్ళి వచ్చి కూర్చుని కాసేపు కునికిపాట్లు పడేసరికి తెల్లవారింది చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడము ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యము రైలులో కూర్చున్న వాళ్ళు మళ్లీ దిగనక్కర్లేకుండా అందులోనే పాయకాన ప్రతి స్టేషన్లోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావటము అన్ని ఏర్పాట్లు బహు బాగున్నవనుకున్నాను అందుకని ఇంగ్లీషు వాళ్ళు అంత గొప్పవాళ్లైనారనిపించింది ఇలా ఉండగా ఉదయం తొమ్మిది అయ్యేసరికి బేసిన్ బ్రిడ్జ్ అనే స్టేషన్ వచ్చింది నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను ఒక ఆయన నల్లదొర నా దగ్గరికి వచ్చి టికెట్ ఇమ్మన్నాడు ఇచ్చాను చూసి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు ఇదేమిటిరా టికెట్ తీసుకుపోతున్నాడు ఏమన్నా గట్టిగా అడగడానికైనా నల్లగా ఉన్న దొర కూడాను నా సంగతి కాను ఎలాగని హడలిపోయి వాడి వెంబడి పడ్డాను నా టికెట్ నాకిమ్మని ప్రాధాయపడ్డాను వాడు నన్ను కోపంతో పొమ్మన్నాడు వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానముగా ఉన్నా ఎలా పోను టికెట్ వాడి చేతిలో చిక్కుపడిపోయింది అందుకని అభిమానం చంపుకుని వాడిని వెంబడించాను ఆఖరికు రైలు కదిలే వేళ అయింది ఇంకొక నలుగురైదుగురు నల్లదొరలు చేరారు దయచేసి నా టికెట్ ఇప్పించండి అన్నాను గెట్ అవే మ్యాన్ యు సీమ్ టు బి ఎ ఫూల్ అన్నాడు అయ్యా నా టిక్కెట్ ఇప్పించి మీరెన్ని తిట్టినా పడతాను నా టిక్కెట్ ఇవ్వరు పైగా తిడతారేమండి అన్నాను ఒళ్ళుమండి రైలు కూసింది గెట్ ఇన్ మ్యాన్ యు హ్యావ్ నో బ్లడ్ బ్లడీ ఫియా నో బడీ విలాస్క్యూ అని నన్ను రైల్లోకి తోశాడు రైలు కదిలింది ఏమి చెయ్యటానికి గత్యంతరం తోచలేదు స్టేషన్లో ఆ దొరలంతా కడుక్ పట్టుకుని నవ్వుకుంటున్నారు నేను దిగుదామని ప్రయత్నం చేశాను నా పక్కనున్న ఆయన నన్ను ఆపి ఏమిటి సంగతి అని అడిగాడు ఆయన తోటి చెప్పాను ఇలా టికెట్ తీసుకుపోయి ఇవ్వలేదని అప్పుడు ఆయన నవ్వి వచ్చే స్టేషనే చిన్నపట్నం అక్కడే అంతా దిగిపోవటం అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని టిక్కెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు నీకే భయమూ లేదని అభయమిచ్చాడు సరే పోయి ఎటు వచ్చినా అందరి దగ్గర కూడా టికెట్లు పుచ్చుకున్నారని చెప్పారు గనక వారికి లేని భయం నాకెందుకని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను ఇంతలోనే చిన్నపట్నం చేరాము రైలు ఆగి ఆగడంతో వంద మంది కూలీలు సామాన్ ఏమన్నా ఉందా అంటూ రైలులోకి వచ్చి పడ్డారు పెట్టిన నెత్తిని పెట్టుకుని నేను దిగాను నా చుట్టూ ఇరవై మంది కూలీలు చేరి నేను తీసుకువస్తానంటే నేను తీసుకువస్తానని నా నెత్తి మీద విలాక్కుని వాళ్లల్లో వాళ్ళు దెబ్బలాడుకుని ఆఖరకు ఆ సామాను పుచ్చుకుని పరిగెత్తాడు సామాను తీసుకుని పారిపోతాడేమోనని గబగబా పరిగెత్తి వాడిని అందుకున్నాను ఆగమంటే ఆగడు ఎంత ఇవ్వాలంటే మాట్లాడడు తిన్నగా బండ్ల దగ్గరికి తీసుకువెళ్ళి దింపాడు ఒక పాతిక మంది వాళ్ళు నా చుట్టూ మూగారు ఎక్కడ పోవాలి సామీ రండి మీ నేనుదా జల్దీగా కొంచుపోతా అంటూ లాగేవాళ్ళు సామాను లాక్కుపోయేవాళ్ళునూ ఎక్కడికి వెళ్ళడానికి తోచదు నేనెవ్వళ్ళనూ ఎరగను పోనీ ఏ హోటల్కైనా వెడదాము అంటే హోటల్ పేరుగానీ వీధి పేరుగానీ తెలియదు ముందు వీళ్ళ గోల వదిలితే నయమని నేనెక్కడికి వెళ్ళను నాకు బండి అక్కర్లేదని నా పెట్టె మీద కూర్చున్నాను అయినా కానీ నాకెలాగూ బండి కావాలని వాళ్ళు ఊహించినట్టున్నారు వాళ్ళు మట్టుకు నన్ను విడిచిపోలేదు ఎందుకు సామి అంత కోపము చేస్తావు మీ ఇష్టం వచ్చిన బండిదా చేసుకుని పోండి మీ ఈ ఎండలో ఎష్టదా పోతావు మేం భద్రంగా కొంచుపోతాము సామి అని అక్కడే నిలబడ్డారు సామాను మోసకు వచ్చినవాడు కూలి ఇమ్మని తొందర పెట్టాడు ఏమి సామీ మీరు నన్ను అడుగుతారే మీకు తెలియదా నాకు తెలియదన్నాను ఏమి సామి తమాషా చేస్తారు ఇచ్చేయండి పోవాలి అర్ధనా ఇస్తే బాగుండదని రెండు అణాలు తీసి పుచ్చుకోమన్నాను నాకేసి ఒక మాట కేసి ఒక మాట చూసి వాడు ఏమి సామీ ఏమది నేను ముష్టివాడనుకుంటేవా ఏమి బిచ్చం వేసినట్లు రెండు అనాథ తీసుకోమంటువే అన్నాడు నేను నిర్ఘంతపోయి పోని అని ఎక్కువ ఇస్తే ముష్టి అంటాడేమిటి ఈ ఊళ్ళో వాళ్ళకి అంతా బేడాలు పావులాలు ఇస్తారా ఏమిటి చెప్పమా అనుకుని అయితే ఎంత ఇమ్మంటావు అన్నాను ఒక రూపాయ నా గుండె బద్దలైంది సరే తీసుకుపొమ్మని ఇంకో రెండు అణాలు తీసి చేతిలో పెట్టాను వాడది నా మీదకి గిరవాట వేసి రూపాయికి ఒక దమ్మిడి తక్కువైనా పుచ్చుకోనన్నాడు పుచ్చుకోకపోతే మానివేయమన్నాను అంత పోయినవాడు పుచ్చుకోకుండా పోతాడేమో అనుకున్నాను పోలేదు నన్ను తిట్టడం ఆరంభించాడు చుట్టూ నిలబడ్డ బండివాళ్ళు తీర్పు తీర్చడం మొదలుపెట్టారు సరే వేడితో పేచి ఎందుకని ఇంకొక పావలా కూడా ఇచ్చాను ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను నా మొహాన్ని నా ముక్కును నా మూతిని నా ధర్మగుణాన్ని తక్కిన ఆంధ్రుల్ని ఆంధ్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ అర్ధరూపాయి తీసుకుని చక్కా పోయాడు ఒక దరిద్రం వదిలింది కదా అని సంతోషించాను ఇంకా ఊళ్ళోకి వెళ్ళడం సంగతి ఎలాగా అనుకున్నాను బండ్ల వాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు ఈ ఊళ్ళో బస్ చేయడానికి వీలుగా ఏదైనా హోటల్ అయినా సత్రమైనా ఉందా అన్నాను వాళ్లతో ఉంది సామి కిటనే రామసామొద సత్రం ఉంది సామి అక్కడ గదులు అవి ఉంటవా స్నానానికి దానికి వీలుగా ఉంటుందా అంతా ఉండును సామి నిండా సౌఖ్యముగా ఉండును సామి మరి భోజనం సంగతి ఎలాగు దుడ్డు తీసుకుని అక్కడే వేస్తురు భోజన సంగతి అడిగితే దుడ్డు తీసుకుని వేస్తానంటాడేమిటా అనుకుని అది కాదు భోజన హోటల్ కూడా సత్రానికి దగ్గరలో ఉందా అన్నాను అదిదా సామి చెప్పి తిని సత్రములోదా అన్నము కూడా వేస్తురు దుడ్డు మాత్రము తీసుకుందురు అని అభినయ రూపంగా వ్యాఖ్యానం చేసి నాబోటి అజ్ఞానులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు అయితే బండికి ఏమి ఇవ్వాలన్నాను మూడు రూపాయ ఎంత దూరం ఉంటుంది రెండు మైలు సుమారు ఉండును అయితే రెండు మైళ్ళకి మూడు రూపాయలు ఎవరిస్తారు నేనివ్వను మీ దయసామి మా మామూలు మేము చెప్పాము నీవేమి ఇస్తావో చెప్పు ఒక్క రూపాయి ఇస్తా ఏమి సామీ అట్లా చెబుతారు ఇది నాటుపురం అనుకుంటేవా నాటుబండి అనుకుంటివా సారూ సామి అది కుదరబండి గుర్రం చూస్తివా నిండు బాగా పోను ఇంకా మనకు బోలెడు పని ఉంది పోని త్వరగా పోదామని ఇంకో అర్ధ రూపాయి ఎక్కువ ఇస్తానన్నాను ఏమి సామీ ఒక్క పెట్టి రైలులో నుంచి ఇక్కడ పెట్టేందుకే అర్ధ రూపాయి ఇస్తేవే రెండు మైలుదా పోవాలి నేను గుర్రము బతకాలి ఎట్లా సామీ మీతో బేరం ఎందుకు సామీ మీకు తెలియదా రెండు రూపాయి ఇచ్చేయండి ఎక్కండి నేను ఇవ్వనందామనుకుంటూ ఉంటేనే పెట్టి బండిలో పెట్టి ఎక్కమన్నాడు వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి మాట్లాడకుండా బండి ఎక్కాను ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్లంతా రూపాయిన్నరకే బండ్లు కడతామన్నారు వీడు మోసం చేశాడు పోనీ దిగుదామా అనుకుంటూ ఉంటే వాళ్లందరినీ తిడుతూ వాళ్ళని ఎప్పుడూ నమ్మవద్దని నాకు హితోపదేశం చేస్తూ నా బండివాడు గబగబా బండి తోలాడు తోవ పొడుక్కి కష్టం చాలదని ఆ రోజున ఉదయం నుంచి బేరం నుంచి తక్కిన వాళ్ళు కట్టి వేస్తారేమోనని ఆదుర్దా కొద్దీ కట్టానని కష్టం ఆలోచించి ఇమ్మని ప్రాధేయపడుతూ పది నిమిషాల్లో సత్రం దగ్గర దింపాడు అప్పుడే రెండు మైళ్ళు వచ్చామా అనుకుంటూ అయినా పట్టవాసంలో దూరం ఆటే తెలియదని సమాధానం చెప్పుకుని గుర్రము బహు త్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి రెండు బేడ ఇచ్చివేశాను ఇంకో బేడ ఇమ్మని చాలాసేపు బతిమాలి కోపపడి తిట్టి చక్క పోయాడు సత్రంలో జనం కిటకిట్లాడుతున్నారు ఇంతమంది పొరుగూరు జనం ఇక్కడికి ఎందుకు వచ్చారా అనుకున్నాను లోపలికి వెళ్ళాను గూడకట్టు కట్టుకుని అది మోకాలు పైకి మణిచి జుట్టు కొప్పెట్టుకుని నెత్తిమీద నుంచి చమురు మొహం మీదకి కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహములాగా ఒక మనిషి కనబడ్డాడు కాళ్ళు ఎడంగా పెట్టుకుని నిలబడి నాకేసి ఎగాదిగా చూసి ఎన్నా వేణు అన్నాడు మీరన్నదేమిటో నాకు తెలియదు కానీ నాకు గది కావాలి ముందు ఓ అష్టనా నీవు ఎవరు మీది ఆ ఊరు ఎన్ని దినాలుండబోతావు ఎక్కడ పోతావు ఈ ఊరు ఎందుకు వచ్చావు అని ఆరంభించాడు మేం బ్రాహ్మణ్లం ఇక తక్కిన సంగతంతా మీకెందుకు గది ఉంటే ఇవ్వండి మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెప్పండి నిండా గట్టివాడుగా ఉన్నావే ఎన్ని దినములుండేది చెప్పకపోతే ఎష్టగా గది ఇస్తును మూడు దినాల కంటే ఉండేదానికి లేదు నేను మూడు రోజులు కూడా ఉండను మళ్ళీ ఈరోజు సాయంత్రమో రేపో వెళ్ళిపోతాను అయితే సరే ఈ గదిలో ఉండవచ్చు అని ఒక గది చూపించాడు ఇంకా ఉంది